हाई अंडी नमस्ते नेनु मी राधिका वेलकम बैक टू राधिकास किचन वंकाय टमाटो कर्री ईजीगा एला प्रिपेर चेसुकोवालो नेनु मीकु चूपिस्तुन्नानु चाला टेस्टीगा उंटुंदंडी। मनमु मुंदुगा वंकाय मुक्कलनु कट चेसुकोनी इला वाटर लो वेसुकोवालंडी। वंकाय तोडमनी इला कट चेसुकुंटे मनकि ईजीगा कूरलो उडिकिपोतुंदंडी। तर्वात टमाटो मुक्कलनी आनियन्स पच्चिमिर्चि वेल्लुल्लि रिब्बलनु कोत्तिमीरनु रेडी चेसि पेट्टुकोवालि। తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలండి। నేను 1/2 kg వంకాయలు తీసుకున్నాను కాబట్టి నేను 4 spoons ఆయిల్ వేసుకున్నానండి। తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి। ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి వేసుకోవాలండి। పచ్చిమిర్చి గోలిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి। మనకు వంకాయలో విటమిన్ సి కాల్షియం ఫోలిక్ యాసిడ్ అందుతుందండి। మన హెల్త్ పరంగా చాలా మంచిదండి। ఇలా పచ్చిమిర్చి గోలిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలని ఇందులో వేసుకోవాలండి। తర్వాత పసుపు వేసుకోవాలండి। ఇందులో అల్లం పేస్ట్ వేసుకోవాలండి। అల్లం అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి। తర్వాత పసుపు ఉప్పు వేసుకోవాలండి। మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకొని కాసేపటి వరకు మూత పెట్టుకోవాలండి। అంటే ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి। ఎందుకంటే వంకాయ ముక్కలు వేసిన వెంటనే కలుపుకుంటే వంకాయ ముక్కలు ఉడకవండి, గట్టిగా అయిపోతాయి। అందుకనే మనం వంకాయల ముక్కలు వేసిన తర్వాత కాసేపు మూత పెట్టుకోవాలి। నేను చూపిస్తున్న విధంగా వంకాయ ముక్కలు మరీ చిన్నగా కట్ చేసుకుంటే కూడా మెత్తబడిపోతాయండి। మనం నార్మల్ మీడియం సైజులో కట్ చేసుకోవాలి। తర్వాత టమాటా ముక్కలను వేసుకోవాలండి। టమాటా ముక్కలను వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి। టమాటా ముక్కలను కదిపితే అవి తొందరగా ఉడకవండి, అందుకనే మనం టమాటా ముక్కలు వేసాక ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి। నెక్స్ట్ ఇలా కలుపుకొని ఇందులో పచ్చి ధనియాల పౌడర్ కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి। ఇలా వంకాయ ముక్కలన్నీ ఉడికిపోయాయండి। ఇప్పుడు చాలా ఈజీగా వంకాయ కర్రీ టేస్టీగా రెడీ అయిపోయిందండి। మనకు అన్నంలో కానీ చపాతీ పూరీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి। మీరు ఇలా మీ ఇంట్లో ట్రై చేసుకోండి। మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ పొందడానికి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।